హాయ్ అండి, ఎలా ఉన్నారు? అంటే ఈరోజు సెప్టెంబర్ 20వ తారీఖు. సో 20వ తారీఖు వరకు కూడా ఇంట్లో ఉన్న సామాన్లు కాస్త కోస్త కడుక్కుంటూ కడుక్కుంటూ అలసిపోతున్నాం. మరి మీది అదే పరిస్థితి అయి ఉంటుంది. మామూలుషం కాదు ఫ్రెండ్స్, వరద వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాం అందరం. సో ఈరోజు ఇంపార్టెంట్ కాగితాల్లో నుంచి ఇంటి కాగితాలు, మన ఆధారాలు ఇవన్నీ ఎట్లాగో అట్లాగే, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన స్వీట్ మెమరీస్ అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ మా స్వీట్ మెమరీస్ అన్నమాట. నా చిన్నతనం నాటి ఫోటోలు, దాని తర్వాత మా మ్యారేజ్ అయిన ఫొటోస్, అట్లాగే మా ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయి దీంట్లో. ఏ ఫంక్షన్స్లో తీసినవి అన్ని రకంగా ఉన్నాయి, అన్నీ ఓ దారైపోయినాయి చూడండి. ఇంకా కావాలనుకుంటే వీటిలో ఎండబెట్టుకొని ఏదో రకంగా కనిపించినంత వరకు అలా ఉంచుకోవటమే, పారేద్దామనేసి తీసామన్నమాట, కవర్లో వేసాం మొత్తం, పారేయి పారేయి అనేసి. కాకపోతే మనసు అయితే ఒప్పట్లేదు. మరి మేము ఎలా ఉండేవాళ్ళం అన్నది ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తెలియదు అనమాట. సో ఇవన్నీ రకంగా అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఒకప్పుడు ఇలా ఫొటోస్ జ్ఞాపకాలు ఉండేవి, ఇప్పుడు వచ్చేసి ఫోన్లు, మెమరీ కార్డులు ఇవన్నీ అయిపోయినాయి. ఫోన్ ఒకవేళ పాడైపోయింది అనుకోండి, ఇలాంటి మెమరీస్ అన్నీ వెళ్ళిపోతాయి. ఒకప్పుడు కొన్ని రీల్స్ ఇవన్నీ ఉండేవి కాబట్టి కొడాక్ అనేసి రీల్స్ ఉండేవి తీసుకొని ఇలా దాచిపెట్టుకునేవాళ్ళం. సో ఈ రోజుల్లో కూడా అంతగా చూసుకోవడానికి ఎవరికి తీరిక లేదనిపిస్తుంది. పిల్లలకి వాళ్ళు వాళ్ళే చూసుకోవటమే సరిపోతుంది. కాకపోతే పంచపానే టైంలో ఇలా ఉండేవాళ్ళు, ఇదిగో చూడు మా డాడీ పోలికలు, మా మమ్మీ పోలికలు అనేసి ఈ రకంగా చూసుకుంటూ జ్ఞాపకాలు చేసుకుంటారనమాట. సో చూడండి, అంత పాడైపోయినాయి ఆల్బమ్స్ అన్నీ, ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ కొద్ది సామాన్లు వరకే అనమాట, వైర్లు, నా ఆటోకి రిలేటెడ్ సామాన్లు, చార్జర్లు, అలాగే ఇవన్నీ ఆటో సామాన్లు కూడా ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ ఇలా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నా ట్రైపాడ్ అనమాట. ఏంటి చేసుకున్నాను ట్రైపాడ్ని, యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ చూశాను ట్రైపాడ్ ఎలా చేస్తారు ఏంటి అన్నది, కానీ చూడటం వేరు చేయటం వేరు అనమాట. సో మనకు తెలిసి వస్తుంది, చేస్తూ ఉంటే ఇంకేం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ట్రైపాడ్లో అనేసి. సో సర్ఫ్ పెట్టి అయితే అన్నీ కడగటం జరుగుతుంది. కొన్ని స్టాండ్స్ కడిగాను అనమాట నాయి. ఇప్పుడు ఇది నా మెయిన్ ట్రైపాడ్ ఇది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది నా మెయిన్ ట్రైపాడ్ ఇది, చేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఏం చేశానంటే కరెంట్ పైపులతో చేశాను ఫ్రెండ్స్. ఏంటి చేస్తే కాస్తంత షేకీగా అనిపించింది. సో అది నా ఫస్ట్ ట్రైల్ అనమాట. ఇంకా సెకండ్ వచ్చేసి సిపివిసి పైప్, అంటే వాటర్ సప్లై అయ్యే పైప్స్ ఉంటాయి కదా, వాటితో చేసుకున్నాను. ఫుల్ స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. మన జీవితం అయిపోవటమే కానీ ఏంటి ఈ స్టాండ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో చెక్కు చెదరదు. ఏంటి దీని మీద అవసరం వస్తే ఒక పిల్లోడిని కానీ కూర్చోబెట్టేసి ఇక్కడ నుంచి కూర్చోబెట్టాయినా కానీ ఖచ్చితంగా బరువుని మోస్తుంది, ఒక పిల్లోడి బరువు కూడా మోస్తుంది. సో ఈ రకంగా ఉంటుంది స్టాండ్ అన్నది. మొత్తం ఊడదీయాలి, మళ్ళీ ఎలా తయారు చేసుకున్నాను ఏంటి అన్నది చూపించాలనుకుంటే కనుక మళ్ళీ ఇంకోటి చేసి చూపెట్టాలి మీకు. ఇవన్నీ కడుక్కుంటున్నాను అనమాట. నా యూట్యూబ్ వీడియోస్కి సంబంధించిన సిపివిసి పైప్స్కి రిలేటెడ్ ఇంకా ఉన్నాయి. సెల్ఫీ స్టిక్ లాంటిది కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఏంటి అది కూడా చూపిస్తాను వీడియోలో. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను చేసుకున్న సెల్ఫీ స్టిక్ అనమాట. సో కాస్తంత తేలిగ్గా ఉండడానికి నేను ఏం చేశానంటే కరెంటు పైపులతోనే చేసుకున్నాను, పీవీసీ పైప్స్తో చేశాను. సిపివిసితో చేస్తే కాస్తంత బరువుగా ఉంది, అందుకనేసి ఈ రకంగా నేను కరెంటు పైపులతో చేసుకున్నాను. సో ఇది వచ్చేసి చాలా భారీగా ఉంటుంది, కాకపోతే స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. మామూలుగా మార్కెట్లో దొరికేలాంటిది తేలిగ్గా అయితే ఖచ్చితంగా ఉండదు, ఇది కాస్త బరువుగా ఉంటుంది స్టాండ్. ఏంటి సో చూసారు కదా ఈ రకంగా ఉంది. సో ఇది హైట్ వచ్చేసి అయితే మీరు వావ్ అంటారు, ఇక్కడ వేరే వ్యక్తి లేరు చూపెట్టడానికి. నేను మీకు ఖచ్చితంగా దీన్ని ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఏంటి ఎంత పెద్దగా అవుద్ది, ఎంత హైట్గా లెగుస్తుంది ఈ ట్రైపాడ్ అన్నది. మనం చేసుకుంటూ పోతూ ఉంటే ఒక్కొక్క ఐడియా వచ్చిందనమాట, చూడటం వేరు చేయటం వేరు. సో ఎన్నో వీడియోస్ చూశాను ట్రైపాడ్ ఎలా చేస్తారన్నది, బట్ ఫైనల్లీ నేను కూడా చేద్దామనేసి స్టార్ట్ చేశాను. ముందు పీవీసీ పైప్ మీద చేశాను, కరెంటు పైపుల మీద బాగానే వచ్చింది, కాకపోతే కాస్త షేకీగా అనిపించింది, ఇలా కదులుతుంది అన్నమాట. సో ఇది చూశారు కదా ఐరన్ది, ఇది ఒకటి మీరు ఐరన్ పైప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా ట్రైపాడ్ అంటే మూడు కాళ్ళు ఉండేదాన్ని ట్రైపాడ్ అంటారు, 3 లెగ్స్ అనమాట. ఏంటి ఇక్కడ కూడా ఒక ఇనపది అనమాట, ఈ రెండే వీటికి ట్రైపాడ్కి మంచి స్టిఫ్నెస్ ఇస్తాయి. సో ఇక్కడ వచ్చేసి ఫిట్టింగ్ వచ్చింది చూసారా, ఈ ఫిట్టింగ్ ఒకటి. ఇక్కడ ఇదంతా ఒక వెరైటీ లాగా ఉంటుంది లేండి, చూస్తూ ఉంటే ఓవర్ అనిపిస్తుంది నిజంగానే. బుర్ర కూడా మనిషి చేస్తూ పోతూ ఉంటే స్టెప్ బై స్టెప్ తనకు కూడా అర్థం అవుతూ ఉంటుంది అనమాట, ఎలా చేయాలి ఎలా చేయాలి
అనేది ఒక్కొక్క ఐడియా వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అవ్వలేదు ఫ్రెండ్స్, ఇది నేను అనుకున్నది ఒకటి ఏంటి, దాని తర్వాత చేసుకుంటూ పోతే మళ్ళీ పెరుగుతూ పోయిందనమాట పని. కాస్తంత ఖర్చు అయితే అయింది ఏంటి, నేను అన్ని సెకండ్స్లోనే తెచ్చుకున్నాను, కొత్తవి అయితే ఏం లేవు, చాలా వరకు సెకండ్స్ స్పేర్స్ అనమాట. ఈ సిపివిసి అంతా సెకండ్సే.